ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా పతిపతి ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ మార్నింగ్ బ్లాగ్ని మీతో పాటు షేర్ చేస్తున్నాము. అంటే మార్నింగ్ బిజీగా ఉంటుంది కదా, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా బిజీ అండి. అలాగే నైట్ టైం అయితే పడుకోవడం చాలా లేట్ అయిపోతుంది కదా. యూట్యూబర్స్ ఎవరికైనా కానీ ఉంది, నైట్ టైం వస్తుంది అనమాట. ఆఫీస్ కూడా చాలా డల్ అయిపోయింది, అలాగే బాగా హెడేక్ వస్తుంది. సో ఫస్ట్ వెళ్ళేసి బ్లాగ్ చూసేసానండి, బ్లాగ్ ఎలా ఉంది, అలాగే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేద్దామా బ్లాగ్స్లో, ఇవన్నీ కూడా నాతో మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అందరికీ కూడా, అంటే నన్ను హెల్ప్ చేసేవాళ్ళకి కదండి, నన్ను ఎవరైతే సపోర్ చేస్తూ ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. సో మీరు ముందు వెళ్ళేసి బ్లాగ్ చూసేసేయండి. ఇంకేమైనా బ్లాగ్స్లో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, మీరు తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ అండి. నేను పిల్లలిద్దరిని కూడా లేపేశాను. సో బాబు ఒక్కటే అండి స్కూల్కి వెళ్ళేది. ఈ మధ్యనే ఒక 2 మంత్స్ అయిందనమాట బాబుని స్కూల్లో జాయిన్ చేసేసి. సో ఇప్పుడే వాడు అలవాటు అవుతూ ఉన్నాడు. ఇంకా నేను మార్నింగ్ లేచేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ టైం 7 అవుతుందండి. సో నేను ఒకవైపు టీ, అలాగే ఇంకోవైపు బాబు పిల్లల కోసం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ అనేవి తీసేసాను అనమాట టీ పెట్టుకోవడానికి. టీ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం అండి. అది ఎందుకో అర్థం కావట్లేదు, బట్ టీ తాగితే హెల్త్కి మంచిది కాదు అంటారు. బట్ నేను అయితే ఉండలేను అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ 2 టైమ్స్ కూడా తాగుతూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఇంకంతా కూడా అయిపోయిందండి, ఇడ్లీ పెట్టేశాను. తర్వాత ఒకవైపు నేను ఈ విధంగా చట్నీ ప్రిపరేషన్ కోసం, పల్లీ చట్నీ కోసము ఈ విధంగా వేరుశనగ పప్పు కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేరుశనగ పప్పుని మొత్తం పొట్టు తీసేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలకి ఫస్ట్ మార్నింగ్ పెట్టేసి పంపించేస్తున్నాను. సో ఎక్కువగా మార్నింగ్ టిఫిన్ అనేది తినట్లేదండి. సో మీకు ఏమన్నా టిప్స్ తెలిసినట్లయితే చెప్పండి. అంటే వాడు మార్నింగ్ ఇడ్లీ కానీ ఇవి ఏమన్నా తిన్నప్పుడు ఎక్కువగా వామిటింగ్ అట్లా చేసుకుంటూ ఉన్నాడు. సో అందుకని నేను మార్నింగ్ మిల్క్ ఇచ్చేస్తున్నాను. మిల్క్ ఇస్తే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉండగలడు అనుకుంటున్నాను. అలాగే స్నాక్స్ కూడా కొన్ని పెట్టిస్తానమాట, డేట్స్ ఇవన్నీ కూడా పెట్టిస్తాను, క్యారెట్ ఇవి. బట్ మార్నింగ్ ఎంత కొంత ఒక 2 అయినా కానీ ఇడ్లీ తింటే బెటర్ అనేసి ఎడ్లకొట్ల బలవంతంగానే 2 పెట్టి పంపిస్తారనమాట, కొన్ని మిల్క్ తాగించి. సో ఇంకేమైనా ఉంటే టిప్స్ చెప్పండి, షేర్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను నార్మల్గానే అండి ఈ విధంగా పల్లీలన్నీ ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఇవి ఉంటాయి కదా సాయిపప్పు, ఇవి రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు వేసుకుంటాను. చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకుంటాను. ఇడ్లీలో కానీ దోశలో కానీ బాగుంటుంది ఈ విధంగా. సో ఇంకా మార్నింగ్ ఇంకా వాళ్ళిద్దరికీ కూడా టిఫిన్ పెట్టేశాను. సో స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. సో ఒక 2 ఇడ్లీలు తిన్నాడు, అలాగే కొన్ని పాలు అవి తాపించాను అనమాట స్కూల్కి వెళ్ళడం అనేసి. కొంచెం డల్గా ఉన్నాడు, హైఫై ఇవ్వు అంటే ఏడుస్తూనే ఇస్తున్నాడు అనమాట. సో ఈ పాప వచ్చేసి డ్రాప్ చేసేసి వాళ్ళ అన్నయ్య తర్వాత ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇదైతే బాగా అల్లరండి, చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది. చూడండి, బ్యాగ్ వాడు తీసుకెళ్తానంటే అది బరువుగా ఉంది, బాటిల్ అన్నీ ఉన్నాయి కదా, లేదు అనేసి అది ఒప్పుకోవట్లేదు అనమాట. అదే తీసుకెళ్ళి మళ్ళీ వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ వస్తుంది అనమాట వాళ్ళ డాడీతో పాటు. స్కూల్ అనేది మా ఇంటి దగ్గర నుంచి కూడా చాలా దూరం అండి. సో చూడండి, ఇద్దరు వెళ్తూ ఉన్నారు, అది బ్యాగ్ మాత్రం వాడికి ఇవ్వదు, అదే తీసుకెళ్తానని చెప్తుంది. సో ఇంక వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక నా మొత్తం రొటీన్ అంతా కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి యూనిఫామ్ ఇవన్నీ ఇంకా తీసుకోలేదు, వెళ్ళి మాట్లాడాలి స్కూల్లో. సో ఇక్కడ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. ఈ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి. అందులో 1-2 డేస్ బ్యాక్ వర్షం పడింది కాబట్టి ఇంకా సూపర్గా ఉందన్నమాట వ్యూ అనేది. ఎందుకంటే చుట్టూ కూడా మొక్కలు ఉంటాయి, ఇక్కడ అంతా చెట్లు ఉంటాయి కాబట్టి వ్యూ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి. ఇందాక ఇడ్లీ పెట్టేటప్పుడే నేను టీ అనేది చేసేసాను కదా, సో తర్వాత ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్గా అంతా కూడా క్లీన్ చేసేసుకొని, మొన్న క్లీనింగ్ రొటీన్ చూపించాను కదా సేమ్ అదే విధంగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం రిలీఫ్గా రిలాక్స్ అయ్యి ఒక 10 మినిట్స్ వరకు కూడా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తానమాట. ఇది అండి నా మార్నింగ్ రొటీన్, అయితే డైలీ ఇలాగే చేస్తూ ఉంటాను. సో టీ అయితే మాత్రం అస్సలు మానను అనమాట, అంత పిచ్చి నాకు. సో ఈ విధంగా టీ అనేది చేసేసాను. ఇంకా నేను టీ తాగిన తర్వాత టిఫిన్ ప్రిపరేషన్ అనేది మీకు చూపిస్తాను, ఒక వెరైటీగా చేయాలి అనుకుంటున్నాను. సో అది కూడా మీతో పాటు షేర్ చేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు నేను
టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ పిల్లలకి. అలాగే మా హస్బెండ్ వాళ్ళకి అయితే ఇడ్లీ పెట్టేసాను. నేనైతే ఇడ్లీ అసలు తిన్నానమాట. ఒక వన్ డే తింటే, వన్ డే కూడా ఒక 3-4 తినేసరికి నాకు అసలు తినాలనిపించదండి ఇడ్లీ అంటే. అందుకని దోశపిండితో నేను ఈ విధంగా చేస్తున్నాను. దోశపిండి మనకి కొంచెం పుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నాను, అలాగే దాంట్లో కొంచెం పసుపు, తర్వాత ఈ విధంగా వంట సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవాలంటే పిండి అనేది కొంచెం పుల్లగా ఉండాలి, అలాగే మనకి కొంచెం చిక్కగా కూడా ఉండాలండి. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి ఒక్కసారి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు దోశ తినాలన్నా మనకి బోర్ కొడుతుంది, అలాగే ఇడ్లీ తినాలన్నా బోర్ కొడుతుంది. సో దోశపిండితోనే ఈ విధంగా కొంచెం చిన్న చిన్నగా వెరైటీస్ అనేవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, ఒక్కసారి ట్రై చేయండి మీకు తెలియకపోయినట్లయితే. ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం మిక్స్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర ఆ రోజు లేవన్నమాట. సో సింపుల్గా నేను చేస్తున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అల్లం అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అలాగే చేస్తాను. ఈసారి అయితే లేదు కాబట్టి చేయలేదన్నమాట. తర్వాత ఇందులో నేను ఒక 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండి. సో అందుకని నేను పెరుగు కూడా యాడ్ చేసుకుని బాగా అన్నింటినీ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. సో 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఈ విధంగా దోశలు వేస్తున్నాను అనమాట. వీటిని దోశలు అనకుండా అట్లు అంటే బెటర్ ఏమో. సో అదే విధంగా ఉంటాయి అనమాట. దోశలలాగా కాకుండా మనం కొంచెం థిక్గా ఇవి వేసుకోవాలండి, అప్పుడు మనకి బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి కలర్ కానీ పెరుగు ఇవన్నీ వేసుకోవడం వల్ల కలర్ కానివ్వండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాను. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఏ కర్రీస్లో అయినా కానీ యూజ్ చేస్తాను. సో మీ ఫెసిలిటీని బట్టి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. సో చూడండి ఎంత బాగుందో కలర్ అయితే. సో ఫస్ట్ దోశ కాబట్టి ఇలా వచ్చింది, ఇంకా సెకండ్ అంతా కూడా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండిందండి. ఇందులో మనం ఎర్రకారం అంటాం కదా, సో అది యాడ్ చేసుకున్నా కానివ్వండి ఇంకా సూపర్గా ఉంటుంది. ఎర్రకారం అలాగే తెల్ల ఇవి పల్లీ చట్నీ ఇవి రెండు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ నేనైతే ఓన్లీ నాకు ఒక్కదానికే కదా ఎందుకనేసి పల్లీ చట్నీ చేశాను కదా మార్నింగ్, ఇంకా దాంతోనే తినేసాను అనమాట. అయినా కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈ విధంగా దోశపిండితో కొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి. కొంచెం పుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇంకొక 2 కూడా వేసేసుకున్నాను అన్నమాట. కొంచెం థిక్గా వేసుకుంటే మనకి దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
సో ఇంక ఇక్కడ నా దోశలు చూడండి అండి, ఎంత ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంది. మనం లావుగా వేసుకున్నా కానీ అసలు మందంగానే అనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే చాలా టేస్ట్, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయానమాట. మీకు కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను, మీరు కూడా తినేసేయండి. అంటే ఈ విధంగా ట్రై చేసుకుని తినేసేయండి. అంటే నాకు తెలియట్లేదండి, సింపుల్గా నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ మీకు బోర్ కొట్టించకుండా సింపుల్గా ఒక రెసిపీ ఏదన్నా చిన్న చిన్నగా ఏదన్నా యాడ్ చేస్తూ బ్లాగ్స్ అనేవి చేస్తున్నాను. సో ఇంకేమన్నా అప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఏదన్నా చేద్దామని ఆలోచిస్తున్నాను. సో ఇంకా మీకు ఏమన్నా థాట్స్ వచ్చినట్లయితే షేర్ చేయండి. నాకు వచ్చినంత వరకు నేను చేస్తూనే ఉన్నాను. సో ఇదండి, ఇంకా కొన్ని తీసుకోవాలి తీసుకున్నాక మీకు అవసరమైన అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే నిన్న నెగిటివ్ ఆ విధంగా యూట్యూబర్స్ గురించి ఈ విధంగా అన్నానండి. దాని గురించి ఎందుకు అండి మాట్లాడాలి అనిపించింది. ఒకటంటే సరే అండి, ప్రతిదీ ఈ విధంగా కంటిన్యూ అవుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటాము. సో దాని గురించి నేను మాట్లాడాలి అనిపించింది. అసలు నేను అనుకోలేదు, జస్ట్ రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను. బట్ ఈ విధంగా కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఇంకా వస్తూ ఉండింది అనమాట. ఇంకా మొబైల్ పట్టుకోగానే సరే షేర్ చేస్తున్నాను కొంచెం బాధగా అనిపించింది. నేను అలాగే 2-3 ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ని కూడా నేను చూశాను ఈ విధంగా బ్యాడ్ కామెంట్స్ ఎట్లా అంటే అలా చేసినారు నోటుకు వచ్చినట్లు. సో నాకు చాలా బాధ అనిపించింది, అందుకనే ఆ విధంగా మాట్లాడాను. అలాగే ఈరోజు వచ్చేసి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను అంత బాధపడలేదు, బట్ ఈరోజు అంతకంటే రెండింతలు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు, అక్క నువ్వేం ఫీల్ అవ్వకు, నీ వెనక మేము ఉన్నాము, నీ బ్లాగ్స్ బాగుంటున్నాయి. సో బాగున్నాయి బాగోకపోయినా కానీ నేనైతే యూస్ఫుల్ వీడియోస్ అనేవి ఈ బ్లాగ్స్లో ఉండదండి. బట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద మాత్రమే మీరు బ్లాగ్స్ అనేవి చూడండి. సో మీరు ఏదో నేర్చేసుకుందాము అంటే నాకు తెలిసినంత వరకు కూడా మీరు చెప్పినా కానీ నేను పెట్టాను. అలాగని చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే మీరు కూడా నాకు అంతే సపోర్ట్ ఇస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సారీ అండి కొంచెం వాయిస్ అనేది స్లోగా ఉండొచ్చు, నాకు 2 డేస్ నుంచి బాగా హెడేక్గా ఉంది. సో ఎవరైనా కానీ ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినట్లయితే హెడేక్ అనేది తగ్గడానికి ఏదన్నా కొంచెం టిప్స్ ఉంటే చెప్పండి. అలాగే నిద్ర సరిగ్గా తగ్గడానికి ఏదన్నా ఉన్నా చెప్పండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే కూడా మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. సో నాకున్న 23,000 సబ్స్క్రైబర్స్లో ఒక 20% అయినా కానీ నన్ను లవ్ అలాగే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు దాని గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిన్న వీడియోకి అయితే చాలా హ్యాపీగా కామెంట్స్ వచ్చాయి. ఒక 1-4 కామెంట్స్ అంటే అవి వస్తూనే ఉంటాయి, బట్ అవి పట్టించుకోకూడదు. ఇంతమంది నన్ను లవ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు పట్టించుకోకూడదు, అది డిసైడ్ అయ్యానమాట. అలాగే మీకు ఖచ్చితంగా కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుని ఈరోజు హ్యాపీగా మీతో మాట్లాడుతున్నానండి. అంత హ్యాపీనెస్లో కూడా ఫేస్ అనేది డల్గా ఉంది, ఎందుకంటే నైట్ నుంచి కూడా అసలు సరిగ్గా నిద్రలేదనమాట, బాగా హెడేక్ వచ్చింది. సో దానివల్ల కొంచెం వాయిస్ అనేది స్లోగా వస్తుంది. సో డోంట్ కేర్ అండి, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకే నా ఫ్రెండ్స్, నా ఇంకేమన్నా మీకు వీడియోస్ కావాలంటే తప్పకుండా షేర్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అని కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు వచ్చినవన్నీ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఈజీగా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, సో హోమ్ రెమెడీస్ కానివ్వండి, అది ఏది అందరు చెప్తున్నారు కదని చెప్పాడే కదండి. ఫస్ట్ నేను ట్రై చేసి ఒక 1 వీక్ ఆ 10 డేస్ ట్రై చేసి దాంట్లో నాకు ఎంతో కొంత రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే మీతో నేను షేర్ చేస్తాను. సో నా వ్యూస్ కోసం అయితే నేను పిచ్చి పిచ్చి పనులు అయితే ఎప్పటికీ చేయను. ఇంత నమ్మకం పెట్టుకున్న మీద ఉన్నారు కాబట్టి నేనైతే పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే ఎప్పటికీ చేయను. ఈ బ్లాగ్స్ చేయడానికి కారణం అంటే రోజు టాపిక్స్ అంటే మీకు బోరింగ్గా ఉంటుంది, సో బ్లాగ్స్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని మాత్రమే చేస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనిపిస్తుంది. ఇలా మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. మీ కామెంట్స్ చూస్తే అంత హెడేక్ ఉన్నా కానీ ఇప్పుడే మీ కామెంట్స్ అన్నీ చూశానన్నమాట. చూసి మీతో మాట్లాడాలని వెంటనే కూడా ఇంకా వచ్చి బయట కూర్చున్నాము. చల్లగా ఉందండి. నేను వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ పెడుతున్నాను, బట్ మీతో ఈవినింగ్ వచ్చేసి 10:06 అవుతుంది అనమాట. 6కి నేను మీతో మాట్లాడుతున్నాను. చూడండి బయట అంత చల్లగా ఉందో. ఇవన్నీ అక్కడ మేము కట్టామండి, పిల్లలు ఉన్నారు కదా, సో పడిపోతారనేసి ఇట్లా మా మామయ్య గారు మొత్తం కూడా కట్టేశారు అనమాట. మొత్తం కూడా ఇంకా పిల్లలు పడటానికి లేదు, చిన్న పిల్లలు కదా. సో దానివల్ల ఈరోజు వీడియోలో నా పిల్లలు కూడా కనిపిస్తారు. సో ఇంకా నుంచి కూడా పిల్లల్ని కనివ్వండి, అందరినీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. నేను ఎవరికీ కూడా ఏం భయపడనండి, ఎందుకంటే మేమేం తప్పు చేయట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమందిని మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేసుకుంటున్నందుకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు నన్ను అంతగా భావించినప్పుడు నేను కూడా మిమ్మల్ని మీరు అడిగినవన్నీ కూడా చేయాలి అనుకుంటున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. రేపటి వీడియోలో నేను మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను లవ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా.